మన అన్న వినోద్ అన్న మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సినగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు, మిత్రులు, తోట ఆగయ్య గారు, మరి నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు కేటి రామారావు గారు, శాసనసభ్యులు రమేష్ గారు, రసమయ బాలకృష్ణ గారు, రవిశంకర్ గారు, శాసనమండలి సభ్యులు భానుప్రసాద్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి అరుణ గారు, అదేవిధంగా పెద్దలు కొండ రవీంద్రరావు గారు, శంకరెడ్డి గారు, ప్రవీణ్ గారు, చక్రపాణి గారు, నరసింహరావు గారు, ఇంకా చాలామంది పెద్దలున్నారు. వాళ్ళకందరికీ గ్రామ పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సమయమైంది, మన ముఖ్య అతిథి కేటి రామారావు గారు చాలా విషయాలు మరి ప్రస్తావించాలి కాబట్టి నేను క్లుప్తంగా రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను. మిత్రులు, తోట ఆగయ్య గారు ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నియమించిన తర్వాత ఈరోజు వారు మరి బాధ్యతలు చేపట్టే ముందు ఈ గొప్ప సమావేశం మనం పెట్టుకున్నాం. చాలామంది మిత్రులు వివిధ గ్రామాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. చాలా విషయాలు ఇప్పటిదాకా మన మిత్రులు మాట్లాడారు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించింది మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒక 25 సంవత్సరాల క్రితం యావత్తు తెలంగాణ ప్రాంతం, ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితిలో ఉందో, ఏ రోజు పత్రిక చూసినా ఏముండేది, ఉదయం పూట ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు, ఇంకో రెండు రోజుల తర్వాత పేపర్ చూస్తే ఎక్కడో దగ్గర యువకుల్ని నక్సలైట్ల పేరిట పోలీసు కాల్చివేయబడ్డాడు, ఇంకొక రోజు పేపర్ చూస్తే నక్సలైట్లు పోలీసు పైన దాడి చేస్తే అమాయకులైనటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ చనిపోవడం, ఇది ఆనాటి తెలంగాణ ప్రాంత పరిస్థితి. అప్పుడు ఆలోచించింది తెలంగాణ మేధావి వర్గం, ఎందుకు తెలంగాణకి ఈ గోస, తెలంగాణకు ఎందుకు ఈ బాధలని చెప్పి ఆలోచించే రోజుల్లో మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది, ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ సమస్యలు పరిష్కారమవుతాయని ఆలోచన చేస్తున్నారు. కానీ మన గౌరవ నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లోతుగా ఆ మేధావి వర్గంతో ఆలోచన చేసి ఇది ఒక రాజకీయ ఉద్యమంగా మార్చితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, అప్పటి వరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం ఉద్యమాలు చేసినటువంటి నక్సలైట్ల ఉద్యమాన్ని అణిచివేసినటువంటి గొప్ప నైపుణ్యంతో ఉన్నటువంటి రాజ్యం ఆనాటి రాజ్యం అది. అది తెలుగుదేశం రాజ్యం కానీ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినా కానీ అణిచివేయడం లోపల చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు, కాబట్టి దీని ఒక రాజకీయ ఉద్యమంగా దీన్ని నేను మలుచుతా అని చెప్పి సుదీర్ఘంగా ఒక ఏడాది పాటు చర్చించిన సందర్భంలో నేను కొన్ని సమావేశాల్లో పాల్గొన్నాను. అప్పుడు పుట్టింది మన పార్టీ గులాబీ జెండా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం చాలా క్షుణ్ణంగా కేసీఆర్ గారు దాన్ని చదివినరు, పరిశీలించినరు, దాన్ని అర్థం చేసుకున్నారు. అప్పటి వరకు రాజ్యాంగం ఉన్నది అంత లోతుగా పరిశీలించి, మేము న్యాయవాదులం కాబట్టి పోయినప్పుడు చెప్పేది ఆర్టికల్ 3 అంటే మేము కాన్స్టిట్యూషన్లా 3వ సంవత్సరంలో రాష్ట్రం రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పడేటువంటి ఆర్టికల్ అని మాత్రమే మాకు తెలుసు. కానీ మన గౌరవ నాయకుడు చాలా చెప్పిన దాంట్లో మరి ఇదేంది, ఈ క్లాజ్ ఏంది అని అంటే ఒక పార్లమెంటు ద్వారా చట్టంలో ఆ రాష్ట్ర సమ్మతి లేకుండా కూడా ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు, కాబట్టి తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచి అప్పటి వరకే కేంద్రంలో ఉన్నటువంటి సంకీర్ణ యుగంలో మన పాత్ర ఉంటే ప్రత్యేక రాష్ట్రం సాధించచ్చనే విశ్వాసాన్ని కలిగించాడు. ఆంధ్ర గో బ్యాక్, జై తెలంగాణ అంటే తెలంగాణ రాదు. ఆనాటి పోలీస్ యంత్రాంగంతో ఆంధ్ర పరిపాలకులు అణిచేస్తారు,
కాబట్టి దీని చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు మన పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. ఓ అక్కడ పుట్టింది మన పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే మనం గర్వపడాలి. మన పార్టీ ఈ దేశంలో ఒక దిక్సూచిగా ఇయ్యాల నిలబడ్డది. చాలామంది చెప్పిండ్రు పాటల రూపంలో, చెప్పిండ్రు మాటల రూపంలో చెప్పిండ్రు. ఇన్ని పథకాలు ఏ రాష్ట్రాలు కూడా లేవు. ఇయ్యాల నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా చాలా సూక్ష్మంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలపైన సమీక్ష చేసి ఆలోచన చేసి చదువుతున్న సందర్భంలో ఒక్క పథకంలో కూడా మనతో పోటీ పడేటువంటి రాష్ట్రము ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం మాత్రమే ఉన్నది. మరి మిత్రులారా, గ్రామీణ ప్రాంతాల్లో మన అందరం నాయకులం. ఇవి చెప్పాలి, చెప్తున్నాము. కానీ రాజకీయ ప్రత్యర్థులు ఈరోజు మన పైన దాడి చేస్తున్నారు. కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఉద్యమం ఉన్నప్పుడు ఇట్లుండే అంటారు. ఉద్యమం కొనసాగింది. ఉద్యమం అంటే కేవలం రోడ్లపైన రావడమే కాదు. కేసీఆర్ గారు 2014 నుండి ఈరోజు వరకు కూడా ఒక ఉద్యమాన్ని నడిపిండు. ఆ ఉద్యమము ప్రభుత్వ యంత్రాంగంతో నడిపిండు ఉద్యమం కేసీఆర్ గారు. ఇన్ని పథకాలు ఎట్లొస్తాయి, ఇన్ని ఆలోచనలు ఎట్లా అమలు వస్తున్నాయి? దాదాపు రోజు 18 గంటలు శ్రమించినటువంటి గొప్ప మేధావి మన కేసీఆర్ గారు. దగ్గరుండి చూస్తున్నాం కదా, ఒక పథకం గురించి ఎలా ఆలోచన చేయాలంటే కొన్ని రోజుల తరబడి దానిపైన చర్చించి ఆలోచన చేసి అమలు చేసే తీరులో ఉద్యమాన్ని నడిపిండు. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగానికి ఒక నమ్మకాన్ని కలిగించిండు కరెంటు 24 గంటలు వస్తుందని చెప్పి. మన కేటీ రామారావు గారు అన్ని విషయాలు చెప్తారు మీకు. ఇన్ని పథకాలు ఎట్లొచ్చినాయి? నేను కమ్యూనిస్ట్ పార్టీలో చాలా కాలం పనిచేస్తున్నాను. సోవియట్, రష్యా, చైనా గురించి వెళ్ళి చాలా అర్థం చేసుకున్నాం ఆ రోజుల పట. రైతు బంధు, రైతు బీమా అనేటువంటి ఆలోచన ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. రైతులకి సబ్సిడీలు ఇస్తారు, యూరియా బస్త మీద సబ్సిడీ ఇస్తారు, ట్రాక్టర్ మీద సబ్సిడీ ఇస్తారు, ఏదైనా సబ్సిడీలు ఇచ్చినాయి చాలా దేశాలు. కానీ రైతుకు పెట్టుబడి ఇచ్చేటువంటి, అది కూడా పైసల రూపంలో ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము మన ప్రభుత్వము, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతు బీమా ఎవరు ఆలోచించలేదు. మేము అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా సారీ ఇది బలాజ్, బజాజ్, ఐలైన్స్ ఇంకే 4-5 ఉన్నాయి. వాళ్ళు తక్కువ ధరకి ప్రీమియం తీసుకుంటుంటే నమ్మరు ప్రజలు. ఎల్ఐసి అయితేనే నమ్ముతారు. ఎల్ఐసిలో ఆ పథకం లేదు. అయినా కేసీఆర్ గారు మొండివాడు కాబట్టి పట్టుదలతో అధికార యంత్రాంగాన్ని, మమ్మల్ని ఢిల్లీలో మాట్లాడించి వారు స్వయంగా మాట్లాడి ఇలా రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. చనిపోయిన 10 రోజులకే ఇలా చనిపోయిన ఇంటికి 5 లక్షల రూపాయలు రావడం. నేను మన గ్రామానికి వెళ్తే చెప్తున్నారు, అన్నా ఇలా వెనకట సావు అయితే సావైన తర్వాత అప్పు కోసం 4-5 దగ్గర తిరుగుదురు. ఆ చుట్టాలు పక్కలు తిరిగి అప్పు తీసుకొచ్చుకుందరు. కానీ ఇలా సావు అయితే 10 మంది వచ్చి అప్పు ఇస్తున్నారు. ఎందుకంటే 10 రోజు దినం లోపట్టే వాళ్ళకి పైసలు వస్తాయి కాబట్టి మా అప్పు పైసలు మాకు వస్తాయి అన్న అని చెప్పారు. అంటే కొత్త ఇట్లా సక్సెస్ అయిందనకు అర్థమవుతున్నది. ఇలా రైతు బంధుతోనే నేను ఒక ఫర్టిలైజర్ డీలర్స్ పరకాల వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎట్లున్నది ఆ వ్యాపారం అంటే అన్న బాగలేదన్నారు. ఎందుకు బాగలేదంటే వెనకట మేము ఏ ధర చెప్తే ఆ ధర వాడు యూరియా బస్తా వేసుకొని మోటార్ సైకిల్ మీద తీసుకుపోయేది. ఇప్పుడు వాడి జేబులో పైసలున్నాయి, 4 షాపులలో అడుగుతాడు వాడు, 200కా, 185కా, 199 అని చెప్పి వాడు అడిగి ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ యూరియా బస్తా కొంటున్నాడు. వానికి ఆ ధైర్యం వచ్చింది రైతు కన్నాడు. ఓ ఇది కేసీఆర్ గారు ఆలోచన అమలైంది. ఇలా మిత్రులు ఇవన్నీ మన గ్రామాల్లో చెప్పాలి. ఇలా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, మన పార్టీ పైన, మన నాయకత్వం పైన మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా మొదటి దశలో కేసీఆర్ గారు ఏ పట్టించుకోకుండా అంటే మేమందరం కూడా దాన్ని ఎందుకని అనుకున్నాం. కానీ గత 3 మాసాల నుండి మనము ప్రతి మాటకు మాట తిప్పి కొడితే ఇవాళ వాళ్ళ గ్రాఫ్ అంతా పడిపోయింది. ఎవరు కూడా వాళ్ళు నమ్ముతలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడినా, బండి సంజయ్ మాట్లాడినా కూడా కేవలం మన కేసీఆర్, కేటీ రామారావు గారే మాట్లాడాలి అనుకోవద్దు. మనం మీరు కూడా మాట్లాడాలి గ్రామాల్లో. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. పత్రికల్లో వస్తుంది రాదు,
ఇలా చర్చ పెట్టాలి. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఛాయ దుకాణం దగ్గర, అన్నం తినే దగ్గర, మనము ఎవరైనా ఫంక్షన్లకు పోతాం, పదో దినం అక్కడ పోతాం, పెళ్లికి పోతాం, అక్కడ ఇక్కడ పది మంది కూర్చుంటే చర్చ పెట్టాలి. నేను అదే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన ఉద్యమ పార్టీ 2001లో ప్రారంభమైన పార్టీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నది. మిత్రులారా, ఉద్యమము ఆగలేదు. యావత్తు తెలంగాణ ప్రజల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దేంత వరకు మన కేసీఆర్ గారు పెట్టినటువంటి ఈ పార్టీ ఆ విధంగా నిర్మాణం అవుతున్నది. నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇవాళ సాయి చందు రసమయ రెండు చరణాలు పాడితే ఉవ్వెత్తున లేసాం మనమందరం. మాతో సగం మేము కూడా తిప్పితేమి ఇట్లా జెండాలు అయినా మళ్ళా, ఎందుకంటే మన రక్తంలో ఉన్నది ఉద్యమ స్ఫూర్తి. కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, వాళ్ళు ఈ దేశానికి ఏమీ చేయలేదు, మన రాష్ట్రానికి ముఖ్యంగా ఏమీ చేయలేవు. అవి వాళ్లకు ఇలా మన రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళు ఓర్వలేని తరం ఉన్నది, ముఖ్యంగా మోడీ గారికి ఉన్నది. అవన్నీ కూడా కేటీ రామారావు గారు చెప్తారు, నేను చెప్పడం సమయం లేదు. వారు చాలా విషయాలు చెప్తారు. మిత్రులారా, మరి ఆగే గారికి మనం బాధ్యతలు పార్టీ అప్పచెప్పింది. నాకు తెలుసు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఒక రెండు మండలాలు తక్కువ ఉన్నటువంటి వేములవాడ శాసనసభ, అదేవిధంగా మరి మానకొండూరు నుండి ఒక మండలము, చొప్పదండ నుండి ఒక మండలం ఉన్నటువంటి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న విషయం మనకు తెలుసు. మన పార్టీ నిర్మాణాన్ని రానున్న రోజుల్లో పట బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుందాం. పెద్దలు, మన కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు కూడా రానున్న రోజుల పట పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా ఉంటాయని కూడా ఇదివరకే తెలియజేశారు. శిక్షణ శిబిరాలతో పాటు కొత్త తరం యువత, మన పార్టీ నాయకులు ఒకటి చెప్పి ముగిస్తాను. కేసీఆర్ గారు ఆ రోజు మనమందరం ఈ పార్టీని ఆవిష్కరించిన రోజు గర్భవతి తల్లి కడుపులో ఉన్నటువంటి పిల్లగాడు, లేకపోతే తల్లి ఒడిలో పాలు తాగుతున్నటువంటి పిల్లవాడు, ఇలా 21 ఏళ్ళు వచ్చినాయి. వాడు పుట్టి పెరిగి 14 సంవత్సరాలకు 10వ తరగతి పరీక్ష రాస్తాడు. అది ఉద్యమకాలం మొత్తం కేసీఆర్ ఉద్యమాన్ని నడిపినటువంటి తీరు. ఆ పిల్లవాడికి ఎక్కువ స్థాయిలో తెలియదు, చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. వాడు 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేసరికే గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరి రావడం జరిగింది. వాడు 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 3 ఏళ్ళు డిగ్రీ, 3 ఏళ్ళు డిగ్రీ కూడా 2019లో అయిపోయింది. 2014 టు 2016 ఇంటర్మీడియట్, 2016 టు 2019 వరకు డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు పీజీలో ఉండేవాడు. ఈ వయసు అడల్సెన్స్ ఏజ్. ఇంట్లో తల్లి అన్నం తింటావు అంటే నేను రొట్టె తింటా అంటాడు, తెల్లారి నేను రొట్టె చేసిన రాటే నేను అన్నం తింటా అంటాడు. ఆ వయసు అట్లాంటి వయసు అది. కాబట్టి వాళ్ళను తర్ఫీది ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి మనం. ఆ ఏజ్ కొంచెం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కార్యకర్త బయట మాట్లాడి ముచ్చట కాదు ఇది. ఇది ఈ ఆ ఏజ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ఏ ఓడి చెప్తే ఓడి చేసే వయసు అది. హార్మోనియల్ అట్లే ఉంటుంది, హార్మోన్స్ అట్లే ఉంటాయి. వాళ్ళకి పట్టి మనం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. వాడు కరెంటు వేరే సంగతి తెలియదు. వ్యవసాయదారుడు 12 గంటలకు పోయి కరెంటు పెట్టే విషయం వానికి తెలియదు. స్కూల్లో మరి ఇంత ఉచితంగా విద్య ఉంటుందని కూడా తెలియదు. ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత మనపైన ఉన్నది. వాడు అట్లెందుకు ఉన్నాడని చెప్పి మన బాధపడద్దు. వాళ్ళని తర్ఫీ తీర్చవలసిన బాధ్యత మనపైన ఉన్నది. నేను ఇటీవల కాలంలో పట మన కరీంనగర్లో కొంతమంది మరి విద్యార్థి నాయకులు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళతో కొంతమంది చిన్న పిల్లలను ఇంటర్మీడియట్ వాళ్ళందరూ పిలిపించుకొని మాట్లాడినా. అదేవిధంగా వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ పిల్లల్ని పిలిపించుకొని, వాళ్ళ విద్యార్థి నాయకులు ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చే వాళ్ళకి పెళ్లిలే, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నాయి ఆనాటి ఉద్యమ విద్యార్థి నాయకులకి, పట్కరాన పిల్లలని చెప్పి వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళకి చాలా విషయాలు తెలియవు. మన బాధ్యత ఉంటుంది. ఇది పార్టీ సమావేశం కాదు చెప్తున్నా నేను, మన మీద బాధ్యత ఉంటుంది. మన ఊర్లో ఉంటాం, ఓ 10 మంది పిల్లల్ని వేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, చర్చించాలి, అయితేనే మనం ముందుకెళ్తాం. తప్పనిసరిగా ఇవన్నీ కూడా అర్థం చేయడంలో పట మన తప్పు అబద్ధాలు తప్పులు మాట్లాడితే అర్థం చేయలేము, కష్టం. కానీ నిజాలు తొందరగా అర్థం చేయొచ్చు. వాడు దాన్ని నమ్మక తప్పదు, నిజాన్ని. మనం చేసిన అన్ని నిజాలు కాబట్టి తప్పనిసరిగా మన యువతరాన్ని కూడా బ్రహ్మాండంగా ఆకర్షించి మన పార్టీని ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళాలి. భూగోళం ఉన్నంత వరకు, తెలంగాణ ఉన్నంత వరకు మన పార్టీ ఉంటుంది. జై తెలంగాణ. మనల్ అందరినీ